హలో అండి అందరికీ. జస్ట్ ఐదంటే ఐదే 5 నిమిషాలలో అయిపోయే పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలను ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ కారం 1 స్పూన్, అలాగే సాల్ట్ 1/2 స్పూన్. ఇడ్లీలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే పెరుగు 3 టేబుల్ స్పూన్లు, పుల్లని పెరుగు ఉంటే ఇంకా బాగుంటుంది. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మైదా పిండి 1/4 కప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా మైదా పిండి వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి బాగా కలపండి. ఇలాగా మైదా పిండిని బ్యాచెస్ వైజ్గా వేయడం వలన ముక్కలకి కోటింగ్ అనేది బాగా అయ్యిద్ది. చూసారు కదా ఎంత బాగా కోటింగ్ అవుతుందో. మీకు ఈ రెసిపీ ఇంకా ఫాస్ట్గా కావాలి అనుకుంటే మనం ఇలాగా కోటింగ్ చేసేటప్పుడే ఆయిల్ అనేది కడాయిలో వేసేసి బాగా హీట్ చేసుకోండి. నేనైతే ఆయిల్ పెట్టేశాను. బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలాగ ముక్కలు వేసుకొని వేసిన వెంటనే గరిటెతో కలపద్దు. కలపకుండా 1 నిమిషం 2 నిమిషాల తర్వాత ఇలాగ గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఇడ్లీ ముక్కలని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇలా కూడా తినేయచ్చు, టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇలాగా ఇడ్లీ ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు 1-2 స్పూన్లు వేసుకోండి. 2 స్పూన్లు వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 2 చిన్న సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మరీ ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు. కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒకసారి కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కలు ఉంటాయి కదా, ఈ ఇడ్లీ ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒకసారి ఇలాగ టాస్ చేసుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే లెమన్ జ్యూస్ అంటే 1/2 నిమ్మచెక్కను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ 1-2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకొని ఇంకా 1-30 సెకండ్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే లెమన్ జ్యూస్ 1 స్పూన్ వేసుకొని ఇలాగ సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.